ప్రైజ్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను ఏర్పరచున నీతి సమీపముగా ఉన్నది నేను కలగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును యష్యాగ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా యహోవా వేంచేయిచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించునుగాక సముద్రమును దాని సంపూర్ణతయు సంపూర్ణతయుోషించునుగాక పొలమును దాని అందుగల సర్వమును యహోవ సన్నిధిని ప్రహర్షించునుగాక వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక భూజనులకు తీర్పు తీర్చుటకై యహోవా వేంచేయుచ్చున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చెవనబెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని ఫ్రీలారా విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోసే వ్రాయిచున్నాడు అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దును నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ఏలే అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అని ప్రియులారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది యేసుక్రీస్తునందలు విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏస్తున్నల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని సహోదరి సహోదరులారా మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలందును అతిశయపడదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చువాడవు విశ్వాస్యతను బట్టి జనములకు న్యాయము తీర్చువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీ కృప కొరకు కనిపెట్టుకొని నీ విచ్చే రక్షణను పొందుకొనుటకు సహాయము దయచేయమని విశ్వాసము వలన మేము నీ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారముగా ఉండుటకు కృపచూపమని నీ ఆత్మచేత నింపి నీవే మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్